వాక్సిన్ల కోసం కేటాయించిన 4237 కోట్లను సరెండర్ చేసింది. ఈ ఏడాది వాక్సిన్ల కోసం కేటాయించిన మొత్తంలో ఇది 85% అని కేంద్ర వైద్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇప్పటికే కేంద్రం రాష్ట్రాల దగ్గర కలిపి 180 లక్షల డోసులు అందుబాటులో ఉన్నాయని, వచ్చే 6 నెలల వాక్సినేషన్ డ్రైవ్ కు ఈ డోసులు సరిపోతాయంటున్నారు వైద్య శాఖ అధికారులు. దేశవ్యాప్తంగా చాలా మంది వాక్సిన్లు వేయించుకున్నారు. కరోనా కేసులు తగ్గుతుండడంతో ప్రస్తుతం టీకాలు తీసుకుంటున్న వారి సంఖ్య తక్కువగా ఉంటోంది. అందుకే కొత్తగా టీకాల కొనుగోలు ప్రక్రియను కొంతకాలం ఆపివేయాలని నిర్ణయించినట్టు సమాచారం. ప్రభుత్వాల వద్ద టీకా డోసులు అయిపోయినా మార్కెట్లో కరోనా వ్యాక్సిన్లు దొరుకుతాయన్నారు కేంద్ర వైద్య శాఖ అధికారులు. ఇప్పటికే ఉన్న వ్యాక్సిన్ల ఎక్స్పైరీ డేట్ దగ్గర పడుతుండడంతో కొత్తగా టీకాల సేకరణ చేయకూడదని నిర్ణయించామని చెప్పారు. మరోవైపు దేశవ్యాప్తంగా వ్యాక్సిన్ డ్రైవ్ కొనసాగుతోంది. నిన్న రాత్రి 7 గంటల వరకు 219.32 కోట్ల డోసులు పంపిణీ చేశారు. పెద్దవారిలో 98% కనీసం ఒక డోసు వేసుకున్నారని, 92% మంది 2 డోసులు తీసుకున్నారన్నారు కేంద్ర వైద్య శాఖ అధికారులు. కరోనా వ్యాక్సిన్ల కొనుగోలును కొంతకాలం నిలిపివేయనుంది కేంద్రం. బడ్జెట్లో వ్యాక్సిన్ల కోసం కేటాయించిన 4237 కోట్లను సరెండర్ చేసింది. ఈ ఏడాది వ్యాక్సిన్ల కోసం కేటాయించిన మొత్తంలో ఇది 85% కేంద్ర వైద్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇప్పటికే కేంద్రం రాష్ట్రాల దగ్గర కలిపి 180 లక్షల డోసులు అందుబాటులో ఉన్నాయని, వచ్చే 6 నెలల వ్యాక్సినేషన్ డ్రైవ్కు ఈ డోసులు సరిపోతాయంటున్నారు వైద్య శాఖ అధికారులు. దేశవ్యాప్తంగా చాలా మంది వ్యాక్సిన్లు వేయించుకున్నారు. కరోనా కేసులు తగ్గుతుండడంతో ప్రస్తుతం టీకాలు తీసుకుంటున్న వారి సంఖ్య తక్కువగా ఉంటోంది. అందుకే కొత్తగా టీకాల కొనుగోలు ప్రక్రియను కొంతకాలం ఆపివేయాలని నిర్ణయించినట్టు సమాచారం. ప్రభుత్వాల వద్ద టీకా డోసులు అయిపోయినా మార్కెట్లో కరోనా వ్యాక్సిన్లు దొరుకుతాయన్నారు కేంద్ర వైద్య శాఖ అధికారులు. ఇప్పటికే ఉన్న వ్యాక్సిన్ల ఎక్స్పైరీ డేట్ దగ్గర పడుతుండడంతో కొత్తగా టీకాల సేకరణ చేయకూడదని నిర్ణయించామని చెప్పారు. మరోవైపు దేశవ్యాప్తంగా వ్యాక్సిన్ డ్రైవ్ కొనసాగుతోంది. నిన్న రాత్రి 7 గంటల వరకు 219.32 కోట్ల పంపిణీ చేశారు. పెద్దవారిలో 98% కనీసం ఒక డోసు వేసుకున్నారని, 92% మంది 2 డోసులు తీసుకున్నారన్నారు కేంద్ర వైద్య శాఖ అధికారులు.